फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर अन्ना मन यूट्यूब चैनल एंतो प्रेम तो आदरिस्तुन्नटुवंटी प्रति पिरमिड मास्टर को प्रति ओक्करिकी ना हृदयपूर्वक कृतज्ञतलु। मरी ई रोजु ई वीडियोलो मनं मरोक अद्भुतमैनटुवंटी विशेषमैन अंशानि गुरिंची तेलुसुकुंटुन्नां। ध्यानमे रक्ष। फ्रेंड्स ध्यानमे रक्ष अनी नेनु एंदुकु चेप्तुन्नानो तेलुसुकुने मुंदु ना जीवितंलो ध्यानं गुरिंची मीकु कोंत तेलियजेस्तानु। नेनु 2010 संवत्सरंलो ఒక చిన్న అనారోగ్యంతో ఈ ధ్యానంలోకి వచ్చాను। మరి ఆ అనారోగ్యాన్ని నేను పూర్తిగా పోగొట్టుకున్నాను। అలాగే ఈ ధ్యానంలోకి రాక మునుపు నేను మా కుటుంబం అంతా కూడా పూర్తి మాంసాహారులం। ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా కుటుంబం పూర్తిగా శాకాహారం కావాలి అని నేను సంకల్పించుకున్నాను। అలాగే కుటుంబం మొత్తం కూడా పూర్తి శాకాహారులమయ్యాం। मरी एपड़े अंदर शाकाहारो मरी अप्पटी अंदर आरोग्या चक्कर मेरग पड़ाई। मरी ध्यानमे रक्ष टापिक संबंधी ना जीवन में जगह और चिना अभवा मित्रगारी प्रस्तम 84 संवसरा आयन गत 8 संवर ना ध्यान चेस्ट मरी और 4 संवसालेमेंटे नैन మా గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి మా యొక్క బంధువుల యొక్క నివాసంలో ఉండి ఆ రోజు ఉదయం మా ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాను। అలా వస్తూ ఉన్న క్రమంలో మా ఇంటికి ఇంకొక కిలోమీటర్ ఉన్నది అనేటువంటి సమయంలో నేను బైక్ మీద వస్తూ ఉన్నప్పుడు నా ఇన్నర్లో నుంచి ఒక వాయిస్ వస్తూ ఉంది, మీ నాన్నగారు ఇంటి దగ్గర ఇబ్బంది పడుతున్నాడు అనిని నా అంతరంగం నుంచి ఒక వాయిస్ వస్తుంది। మరి వెంటనే నేను నో అలా కాకూడదు, మా నాన్నగారు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటూ కాసేపటికి ఇంటికి చేరుకున్నాను। మిత్రులారా ఇంటికి చేరుకునే సమయానికి మా నాన్న పరిస్థితి ఎలా ఉందంటే నోట్లో నుంచి మాట రావడం లేదు, ఒక రైట్ హ్యాండ్ తనకు సరిగా పనిచేయట్లేదు, తను ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు కానీ మాటలు రావడం లేదు। నేను వెంటనే ఏం చేశాను అంటే నాన్నకి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి ఏం కాదు నాన్న నువ్వు కూర్చో చక్కగా ధ్యానం చేసుకో పిరమిడ్ కింద అని ఆ పిరమిడ్ ఇంట్లో ఉన్నటువంటి పిరమిడ్ కింద కుర్చీ వేసి కూర్చొని పెట్టి నువ్వు ధ్యానం చేసుకో చక్కగా అని నేను ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళి ఒక 1 అవర్ తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాను। ఆయన చక్కగా ధ్యానంలో నుంచి లేచి నేను ఇంటికి వచ్చే సమయానికి ఆయన ఏ చెయ్యి అయితే రాలేదు అన్నటువంటి ఫీలింగ్తో ఉన్నాడో అదే చేత్తో కూర్చొని చక్కగా టిఫిన్ చేస్తున్నాడు, అలాగే చక్కగా మాట్లాడగలుగుతున్నాడు। మరి మిత్రులారా ఇక్కడ ధ్యానం నన్ను రక్షించి మా నాన్నను రక్షించింది। అంటే ఒకవేళ గతంలో నేనైతే గనుక ఈ ధ్యాన మార్గంలోకి రాకున్న నేనైతే గనుక అందరిలాగే ఆతృతపడి ఏదో కారునో అంబులెన్స్నో పిలిపించి ఆయన్ని వెంటనే హాస్పిటల్ కేసుకెళ్ళి ఆ హాస్పిటల్లో చేర్పించి ఆయనకి రకరకాల పరీక్షలు చేయించి రకరకాల ట్రీట్మెంట్లు ఇప్పించి సో ఇలా చేసి ఉండేవాడిని। అంటే నా లోపల ఒక భయానికి గురయ్యి ఆయన్ని తీసుకెళ్ళి రకరకాలుగా చేయించి ఉండేవాడిని। సో ఎప్పుడైతే నేను నా జీవితంలో ఈ ధ్యానాన్ని నమ్మానో సంపూర్ణంగా విశ్వసించానో సో ఈ ధ్యానం ద్వారా చక్కగా ఆయన హ్యాపీగా ఉండగలడు అనేటువంటి విశ్వాసంతో ఆ పిరమిడ్ కింద ఆయన్ని కూర్చొని పెట్టడం ఆయన కూడా అప్పటికే ధ్యానం చేస్తూ ఉండడం వల్ల చక్కగా ఆ క్షణంలో ఏదైతే తను ఫేస్ చేసినటువంటి ఆ ప్రాబ్లం నుంచి వెంటనే ఆయన బయటపడడం ఇది నా జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మిత్రులారా। అందుకే ఈ ధ్యానమే రక్ష అన్నటువంటి ఈ టాపిక్ ని మీ ముందు ఉంచదలుచుకున్నాను। అలాగే మా అమ్మ నా భార్య వీళ్ళు కూడా చక్కగా రక్షించబడ్డారు ఈ ధ్యానం ద్వారా। సో మరొకసారి అవకాశం ఉన్నప్పుడు మరొక వీడియోలో వీళ్ళ అనుభవాలు కూడా నేను తెలియజేస్తాను। మరి ఈ ధ్యానం ద్వారా ఇలా ఎలా జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం। ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చక్కగా తెలియజేశారు। అంటే ఒక భక్తుడు ఆ భగవంతుని రక్షణలో ఉన్నప్పుడు తను
ఎలా కాపాడబడతాడు అన్నది ఆయన చక్కటి ఉదాహరణ ద్వారా తెలియజేస్తాడు. మిత్రులారా, ఉదాహరణకు ఒక చేపలు పట్టేటువంటి జాలరి, ఒక కొలనులో చేపల కోసం వేసేటువంటి వల, తను ఆ వల అలా విసిరినప్పుడు దూరంగా ఆ దూరంగా ఉన్నటువంటి చేపలన్నీ కూడా ఆ వలలోకి చిక్కుకొని ఆ జాలరి వశం అవుతాయి. ఆ జాలరి వాటిని పట్టుకుంటాడు. మిత్రులారా, మరి ఏ చేపలైతే ఆ యొక్క జాలరి వలలో చిక్కుకోకుండా ఉండాలి అని అనుకుంటాయో, ఆ జాలరి నుంచి రక్షించబడాలి అని అనుకుంటాయో, మరి ఆ చేపలన్నీ కూడా ఎక్కడ ఉంటే రక్షించబడతాయి అని అంటే, అవి నెమ్మదిగా ఆ జాలరి యొక్క పాదాల దగ్గర, కాళ్ళ దగ్గరకు వచ్చి తన చుట్టూగాన ఉన్నట్లయితే అవి చక్కగా రక్షించబడతాయి. ఎందుకంటే ఆ వలని అతను దూరంగా విసురుతాడు, కానీ తన పాదాల దగ్గర విసురుకోలేడు. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఆ జాలరి దగ్గర, ఆ పాదాల దగ్గరికి చేరినటువంటి చేపలు మాత్రమే రక్షించబడ్డాయి. మరి ఆ జాలరికి దూరంగా ఉన్నటువంటి చేపలన్నీ కూడా శిక్షించబడ్డాయి. మరి ఇక్కడే ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకుంటాం. మనము పూర్వకాలంలో ఒక తిరగలి రాయి ఉండేదండి. మనము ఈ బియ్యము, రాగులు ఇట్లాంటివన్నీ చక్కగా తిరగలిలో వేసి ఆ తిప్పుకొని తర్వాత వండుకొని తినేవాళ్ళు. మరి ఆ తిరగలి చుట్టూ ఉన్నటువంటి ఆ బియ్యము, ఆ నూకలు, ఆ రాగులు ఏమైనా కావచ్చు, అవన్నీ కూడా ఆ తిరగలి తిప్పినప్పుడు చక్కగా అవన్నీ మెత్తబడతాయి, నలిగిపోతుంటాయి. మరి నలిగిపోకుండా ఆ గింజలు బయటపడాలి అనంటే, రక్షించబడాలి అనంటే అవి ఎక్కడికి చేరుకోవాలి? ఏదైతే ఆ తిరగలి పత్రం ఉందో దానికి ఆధారమైనటువంటి ఆ పిడి ఉంటుంది. ఆ పిడి దగ్గర ఉన్నటువంటి ఈ గింజలు మాత్రమే నలగకుండా అలానే ఉంటాయి. అఫ్ కోర్స్ వాటిని మనం బలవంతంగా లోపలికి తోస్తాం, అది తర్వాత విషయం. మరి అక్కడ చక్కగా చేరినటువంటి ఆ గింజలు రక్షించబడుతుంటాయి, అలాగే ఆ జాలరి పాదాల దగ్గరకు చేరినటువంటి ఆ చేపలు రక్షించబడుతుంటాయి. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఆ చేపలు జాలరి పాదాల దగ్గరకు వెళ్ళి రక్షించబడ్డాయి, ఆ బియ్యం ఆ యొక్క కాడ దగ్గరికి వెళ్ళి రక్షించబడ్డాయి. అలాగే ధ్యానంలో కూడా మనం మనలోని ఆ పరమాత్మ దగ్గరికి చేరుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడైతే ఆ పరమాత్మ దగ్గరికి చేరుకుంటామో ఇక మనకు ఎలాంటి భయాలు ఉండవు, మనం పూర్తి రక్షణలో ఉంటాం. మిత్రులారా, సదా రక్షించబడుతూ ఉంటాం. మరి ఇక్కడ మీకు ఒక చిన్న అనుమానం రావచ్చు, నేను ప్రతిరోజు గుడికి వెళ్తున్నాను, పూజలు చేస్తున్నాను, మరి నేను కూడా రక్షణలో ఉన్నాను కదా అని మీరు అనుకోవచ్చు. అవునండి, మీరు చెప్పింది కరెక్టే, కానీ మీరు ఆ భగవంతుని యొక్క రక్షణలో ఆ కొద్ది సమయం మాత్రమే ఉన్నారు. ఎంత సమయం అయితే మీరు ఆయన యొక్క సన్నిధిలో ఆ గుడిలో గడుపుతూ ఉన్నారో అంత సమయం వరకే మీరు ఆయన రక్షణలో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆ గుడిలోనే ఉన్నారు అని మీరు నమ్ముతున్నారు కాబట్టి. మరి మీకు ఆ సమయంలో ఆయన రక్షణ తప్పక ఉంటుంది. మిత్రులారా, మరి అక్కడి నుంచి ఇంటికి వచ్చాక లేదా గుడి బయటకు వచ్చిన వెంటనే ఆయన గురించి మర్చిపోతున్నారు. ఈ ప్రాపంచిక మాయన పడ్డటువంటి మనస్సులో ఆ భగవంతునికి స్థానం కల్పించలేకపోతున్నాం. అందుకే మనం సదా ఆయన రక్షణలో ఉండలేకపోతున్నాం. ఆ గుడిలోనో, ఆ దేవుని మందిరంలోనో, దేవుడింట్లోనో, ఇలా ఏదో ఒక ప్రదేశంలో ఆయన ఉన్నాడు అని నమ్మిన ప్రదేశంలో మాత్రమే ఆయన రక్షణని మనం పొందుతూ ఉన్నాం. మరి సదా ఆయన రక్షణ మనకు కావాలి అనంటే ఎప్పుడూ ఆయన దగ్గరే మనం ఉండాలి. ఫ్రెండ్స్, ఆయనే మనలో ఉన్నాడు అన్న సత్యం తెలుసుకుని ఆయన దగ్గరకు మనం ప్రయాణం చేయాలి. అందుకు ఏకైక మార్గము ధ్యానము. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన కొనసాగిస్తామో క్రమక్రమంగా మెల్లిమెల్లిగా ఆయన దగ్గరకు చేరుకుంటాం. ఆయన దగ్గరకు చేరుకునే కొద్దీ మన జీవితంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. మరి మనం మన సాధనను మరింత పెంచుకునే కొద్దీ ఆయనలా మనం మారుతాం, ఆయనే మనం అవుతాం. మిత్రులారా, నేనే దేవుణ్ణి అన్న స్థితికి మనం చేరుకుంటాం. నా చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా దైవస్వరూపులే అన్నటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. ఆ నేనే దేవుణ్ణి, నేనే ఆ దైవాన్ని, నాలోనే దైవత్వం ఉంది అన్నటువంటి ఆ స్థితే మన నిజమైన స్థితి, మన యొక్క స్వస్థితి. మరి అది ఎప్పుడో ఎప్పుడూ మనమై ఉన్నాము, అది ఇప్పుడు నీవు పొందింది కాదు. మిత్రులారా, ఆల్రెడీ
మనము అదే ఉన్నాము, కానీ ఆ సత్యం మనం ఇప్పుడు తెలుసుకున్నాం అంతే. మరి ఇక ఇప్పటి నుంచి మన జీవితం తప్పక మారుతుంది, జీవన విధానం మారుతుంది, ఆలోచనలు మారుతాయి, మనం చేసే కర్మలు మారుతాయి. ఇక జీవితం అద్భుతంగా తయారవుతుంది, ఆనందమయం అయి తీరుతుంది మిత్రులారా. మరి ఈ ధ్యానం అన్నది మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక రక్షా కవచం. ఇది మనం ఈ ధ్యానాన్ని నమ్మి మన జీవితంలో చక్కగా దీన్ని ప్రవేశపెట్టుకున్నట్లయితే సదా మనల్ని అది రక్షిస్తూ ఉంటుంది మిత్రులారా. ఇది పూర్తి విశ్వాసంతో జరిగేటువంటి ప్రక్రియ. మీరు ఎంత విశ్వసిస్తే, ఎంత నమ్మితే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీ జీవితంలో తప్పక పొందుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక అందరికీ చేరవేయండి. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఆ పక్కనున్నటువంటి బెల్ బటన్ను ప్రెస్ చేయండి. మరి ఈ అద్భుతమైన భాగ్యాన్ని నాకు కల్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.